पोन्नाल कृष्णमूर्ति अभिनव ट्यूशन सेंटर न्यू बोयिनपल्ली सिकंदराबाद। पुष्पार्चना भगवंतुडि पूजकु पुव्वुलु उंडाली। पुष्पम कुसुमम सुमम वीरि अनेवि पर्याय पदालु। विकासं चेंदडं पुष्प लक्षणं। तानु विकसिंची प्राणिकोटि मनसुलनु विकसिंपजेस्तुंदि काबट्टि दीन्नि अंदरू इष्टपडतारु। పవిత్రతకు సైతం చిహ్నం పుష్పం। పువ్వుల్లో కొన్నింటిని దేవతా పుష్పాలుగా పేర్కొంటారు। వాటిలో పారిజాతం ముఖ్యమైనది। స్వర్గంలోని ఇంద్రుడి ఉద్యానవనమైన నందనవనం నుంచి భూమి మీదకు వచ్చింది కాబట్టి దీన్ని దేవతా పుష్పంగా భావిస్తారు। ఇవే కాకుండా తామర పద్మం ఎర్ర కలువ నీలి కలువ పూలను సైతం దేవతా పుష్పాలుగా చెబుతారు। లక్ష్మీదేవి రూపాన్ని వర్ణిస్తూ పద్మప్రియ పద్మాలంటే ఇష్టపడేది పద్మహస్త చేతిలో పద్మాన్ని ధరించేది పద్మాక్షి పద్మాల వంటి కనులు కలది అని లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో పేర్కొన్నారు। మన్మధుణ్ణి పుష్పధన్వుడు అని పురాణాలు వర్ణిస్తున్నాయి। దీని అర్థం మన్మధుడికి పుష్పాలే బాణాలు। అవి అరవిందం తామర పద్మం అశోకం అశోక పుష్పం చూతం మామిడి నవమల్లిక మల్లెపువ్వు నీలోత్పలం నల్లకలువ। ఆ పుష్పాల సున్నితమైన తాకిడి వల్ల మనోభావాలు సున్నితంగా మారి ఒకరి మీద మరొకరికి అనురాగం ఏర్పడుతుందని కవుల భావన। థ్యాంక్ యూ। ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పొన్నాల కృష్ణమూర్తి యూట్యూబ్ ఛానల్।